भारत माता की जय। भारत माता की जय। जय जय माता भारत माता। जय जय माता भारत माता। भारत माता की जय। भारत माता की जय। भारत माता की जय। जय जय माता भारत माता। जय जय माता भारत माता। स्वातंत्र दिनोत्सवం నాడు మరి మన ఎర్రకోట మీద జాతీయ పతాకం ఎగరాల్సిన స్థలంలో మరి అక్కడ కొన్ని సంఘ విద్రోహ శక్తులు మరి వారి చర్య వల్ల అవమానం జరిగింది। మరి దీనికి అందరం కూడా భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా దీనికి ఎంతో చింతిస్తున్నారు। మరి వ్యాపార బిల్లులు ఏవైతే పార్లమెంట్ లో గతంలో మూడు వ్యాపార బిల్లులు ప్రవేశపెట్టడం జరిగింది। ఎందుకంటే గత మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాల పైనేంది మరి అప్పటి నుండి కూడా అందులో ఎక్కువ శాతం అంటే దాదాపు 60 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన చేసింది। మరి అయినా కూడా రైతుల యొక్క సమస్యలు పరిష్కారం కాలేదు। రైతులు ఎంతో ఇబ్బందుల గురైతున్నటువంటి సమయం అందుకే నరేంద్ర మోడీ గారు మరి పార్లమెంట్ లో సుదీర్ఘమైన చర్చ జరిపిన తర్వాత యొక్క మూడు రైతులకు స్వేచ్ఛ కల్పించడం కోసం రైతులను దళారుల యొక్క కబంద హస్తాల నుండి విముక్తులు చేయడం కోసం మరి ఒక మూడు వ్యాపార బిల్లులను తీసుకొని రావడం జరిగింది। ఈ పార్లమెంట్ లో పూర్తి చర్చించిన తర్వాత ప్రతిపక్షాల్లో ఉన్న 11 ముఖ్యమైన పార్టీలను వాళ్ళ ఒపీనియన్స్ అడిగిన తర్వాతనే పార్లమెంట్లో వాటిని సవరణలు చేసిన తర్వాత పార్లమెంట్లో పెట్టి పార్లమెంట్లో ఆమోదం జరిగినటువంటి బిల్లులు ఇవి। మరి ఈ వ్యాపార బిల్లులు దీని మీద గతంలో జీవన్ రెడ్డి గారు ధర్నా చేసిరు వీటిని వ్యతిరేకిస్తూ అప్పుడు కూడా నేను ప్రెస్ మీట్లో చాలా స్పష్టంగా ఈ మూడు వ్యాపార తీర్మానాల వల్ల రైతులకు ఏ విధంగా లాభం జరుగుతది అని చెప్పి నేను వివరించడం జరిగింది। దీని మీద ఏ చర్చకైనా కూడా నేను సిద్ధమని చెప్పా కానీ ఇప్పటివరకు వారి దగ్గర నుండి నాకు స్పందన రాలేదు। ఆ విషయాన్ని పక్కకు పెడదాం। ఏదైతే నిన్న జీవన్ రెడ్డి గారు మరి మళ్ళీ మన గణతంత్ర దినోత్సవం జరిగిన సంఘటన గురించి నిన్న ప్రెస్ మీట్ పెట్టి వారు మాట్లాడడం జరిగింది। జాతీయ పతాకం అంటే మరి ఎర్రకోట మీద మనం ఎగరేసినటువంటి గణతంత్ర దినోత్సవం నుండి ఎగరేస్తున్నటువంటి జాతీయ పతాకం మరి మన పూర్వీకుల త్యాగ ఫలితం మన భవిష్యత్తు తరాల కోసం అనేక మంది చేసినటువంటి త్యాగాలు బలిదానాలకు చిహ్నం। మరి ఆ రోజు మనం చేసుకున్న ఒక గొప్ప పండుగ 135 కోట్ల మంది దాదాపు 130 కోట్ల భారతీయులందరికీ కూడా మరి ఆ రోజు పండుగ వాతావరణం ఉన్నటువంటి రోజు అది। మరి అటువంటి ఎర్రకోట మీద ఒక జెండా అది ఒక మతపరమైన జెండాన ఖలిస్తాన్ జెండాన విషయం పక్కకు పెడితే ఒక జాతీయ జెండాను అవమానం పరిచే విధంగా వేరే ఒక జెండా అక్కడ పెట్టడం జరిగింది। జీవన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెడితే మేమందరం ఏం ఎక్స్పెక్ట్ చేస్తామంటే మరి ఇటువంటి సంఘటన వారు ఖండిస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కానీ వారు ఈ సంఘటన సమర్థించారు।
అనేక దాదాపు 60 రోజుల నుండి చేస్తున్నటువంటి రైతుల ఉద్యమం ఏందో ఉద్యమంకు అది ఫ్రస్ట్రేషన్ లో వాళ్ళు చేసినట్టు విధంగా వారు మాట్లాడడం జరిగింది కానీ గత గమనించాల్సిన విషయం ఏందంటే గత 63 రోజుల నుండి జరుగుతున్నటువంటి సమ్మెలో కేంద్ర ప్రభుత్వం ఎంతో చొరవ తీసుకొని అనేక సార్లు చర్చలు జరిపింది ఈ విషయాన్ని వారు మర్చిపోయారు మరి అదే విధంగా ఇంకొక విషయం వారు నిన్న న్యూస్ పేపర్ చూపించి దీప్ సిద్ధు అనే ఒక రైతు నాయకుడు రైతు సంఘం నాయకుడు మరి అతను మోడీ గారితో దిగినవో లేకుంటే వేరే ఇతర బీజేపీ వాళ్ళతో కలిసి దిగిన ఫోటోలు ఎక్కడో పేపర్లో ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే ఆ దీప్ సిద్ధు అనే విషయం విధంగా మాట్లాడడం జరిగింది జీవన్ రెడ్డి మరి ఆయన పంజాబ్కు సంబంధించిన వ్యక్తి దీప్ సిద్ధు అనే అతను పంజాబ్ బేస్డ్ నుండి పంజాబ్ నుండి వచ్చి ఒక రైతు నాయకుడికి వచ్చిండు అక్కడ ఉద్యమంలో చేరింది ఆయన నిన్న మొన్న చేరలే ఉద్యమంలో ఉద్యమం ప్రారంభమైనటువంటి దాదాపు 63 రోజుల నుండి ఉద్యమం చేస్తారన్నట్టు వాళ్ళందరితో కలిసి పనిచేస్తున్నారు మరి ఇన్ని రోజులలోనే లేకుండా ఇన్ని రోజుల నుండి ఈ 60 రోజుల నుండి మరి ఈయన మరి ఎవరికి దగ్గర అనే విషయము ఈరోజు వాళ్ళకి ఎవరికి కూడా అనే ఉద్యమంలో పనిచేయించుకున్నారు ఈరోజు తప్పు జరిగింది కాబట్టి ఏదైతే తప్పు జరిగిందో అక్కడ జరిగిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఆ తప్పును ప్రభుత్వమే చేయడానికి ఈరోజు దాన్ని ఒక నాటకంగా చిత్రీకరిస్తున్నారు మరి విచిత్రమైన విషయం దీనికి జీవన్ రెడ్డి గారు కూడా దీనికి మద్దతు ఇస్తున్నారు ఎవరైనా తప్పు చేయదు వారు ఎవరికి దగ్గర అనే విషయం కాదు అక్కడ ఉన్నది నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు దాని మీద ఉక్కు పాదం మోపాల్సిందే మరి ఎవరు తప్పు చేసినా వారిని మరి ఇక జెండా విషయానికి వస్తే అది ఖలిస్తాన్ జెండానా మరి లేకుంటే రైతు జెండానా రైతుకు సంబంధించిన నిషాన్ సాహిబ్ జెండానా అనే విషయం మీద కూడా కొంత చర్చ జరిగింది అసలు ఈ ఏ జెండా అయినా సరే అంటే అక్కడ ఉన్నటువంటి ఉద్యమం చూసుకుంటే ఉద్యమ స్వరూపం చూసుకుంటే మొదటి కూడా మనం అనేక సార్లు వీడియోలల్లో టీవీలల్లో అన్నిట్లో చూస్తూ వస్తున్నాం వాట్సాప్లల్లో సోషల్ మీడియాలో అక్కడ ఉద్యమం జరిగే పద్ధతే మనకు అర్థమవుతుంది రైతులు అన్ని పనులు పదులుకొని అన్ని రోజుల నుండి అక్కడ ఉద్యమం చేయడం దాని వెనుక ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి నేను మేము ఎప్పటి నుండో చెప్తూ ఉన్నాం అనేక మంది దళారులు అనేక మంది ఏజెంట్లు స్పాన్సర్ చేస్తూ ఉన్నారు ఈ ఉద్యమాన్ని వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు వాళ్ళకు కావాల్సిన అన్ని సరుకులను కూడా వాళ్ళు సప్లై చేస్తూ అక్కడ అడ్డా పెట్టి తిష్ట వేసి ఉద్యమం చేస్తారు వాళ్ళతో ఉద్యమం చేపించే విధంగా ప్రయత్నం చేస్తారు ఈ విషయం మీద అందరు కూడా ప్రజలకు కూడా ఈ పాటికి అవగాహన వచ్చింది జీవరెడ్డి గారు ఎన్ని మాట్లాడుతున్నారు కదా మరి నిజంగా రైతుల నుండి ఒక ఉద్యమం ప్రారంభమైతే రైతులకు నిజంగా అది సమస్యాత్మకమైనటువంటి బిల్లు అయ్యేది ఉంటే మరి మీరు తెలంగాణ రాష్ట్రం నుండి మాట్లాడారు కదా ఈ తెలంగాణ రాష్ట్రం నుండి ఎంతమంది రైతులు మరి అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ ఉద్యమంలో పార్టిసిపేట్ చేయడానికి ఎంతమంది ఇక్కడ గతంలో టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు జరిగినటువంటి బంద్లో ఎంతమంది మరి రైతులు పాల్గొన్నారు రైతుల్లో లేదు అంటే రైతులు అంటే కేవలం పంజాబ్లో హర్యానాలోనో లేకుంటే కొంత శాతం మహారాష్ట్రలోనో రైతుల రైతు అంటే దేశం మొత్తం గురించి దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సమస్య ఇది సంబంధించిన రైతుల గురించి ఆలోచించి తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఆలోచించి పెట్టినటువంటి వ్యవసాయ బిల్లు ఇది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అయితే ఇంకొక విషయం ఏంటంటే అక్కడ జరిగినటువంటి అల్లర్లు అట్టుడుకుపోయినటువంటి అల్లర్లు ఏదైతే పర్మిషన్ ఇచ్చిందో కోర్టు ద్వారా పర్మిషన్ ఇచ్చిన రూట్ తప్పి వేరే రూట్లో వెళ్ళడానికి ప్రయత్నం అక్కడ ఉన్నటువంటి బ్యారికేడ్స్ను ట్రాక్టర్లతో గుర్తించి
పట్టిని మొత్తం పగలగొట్టి అక్కడ ఉన్నటువంటి ఏ భద్రతా వ్యవస్థ ఏదైతే ఉందో భద్రతా వ్యవస్థ చూసుకున్న ప్రతి అందరి అనేక మంది కట్టెలతో కొట్టడం కత్తులతో బెదిరించడం కత్తులు గొడ్డళ్ళు రైతులు ఎవరైనా కత్తులు గొడ్డళ్ళు పిస్టళ్ళు పట్టుకొని తుపాకులు పట్టుకొని రోడ్ల మీద వస్తున్నారు ఇంత చేస్తుంటే కూడా అంటే అనేక రకాలైన దెబ్బలు తాకుతుంటే కూడా వాళ్ళకు అనేక గాయాలు అయితుంటే కూడా సహనం పట్టు ఎందుకంటే ఎక్కడ కూడా రైతులకు ప్రాణ నష్టం జరగకూడదని ఒక ఆలోచన కేంద్రం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి అక్కడ ఉన్నటువంటి భద్రత ఇచ్చే సెక్యూరిటీ వాళ్ళందరూ కూడా సహనంతో భరించి అనేక రకాలైన గాయాలైనా కూడా రక్తం ఓడుతున్నా కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో కూడా వాళ్ళు లాఠీ చార్జ్ చేయలేదు మరి ఫైరింగ్ చేయలేదు వాళ్ళకు మనము చేతులెత్తి దండం పెట్టాలి వాళ్ళకు హ్యాట్స్ ఆఫ్ అటువంటి భద్రత వాళ్ళను మరి జీవన్ రెడ్డి గారు సెక్యూరిటీ అక్కడ చేతగా అనే విధంగా వారు మాట్లాడుతుంటారు అల్లర్లు వేరే దారి పోకుండా అది ఏదైతే అసాంఘిక శక్తులు ఉంటే వాళ్ళ చేతుల్లోకి పోకుండా ఉండడం కోసం చాలా సహనంతో వాళ్ళు భరించడం జరిగింది ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి మరి జీవన్ రెడ్డి గారు అంటే మిగిలిన అనేక విషయాలు మాట్లాడారు ఆ విషయాలు ఏమి కూడా నేను వాటి జోలికి వెళ్ళదలుచుకోలేదు ఏదైతే చట్ట విషయం ఏదైతే బిల్లు ఏదైతే ఉందో వ్యవసాయ సంబంధించిన బిల్లులు మూడు బిల్లులు పెట్టడం జరిగితే మూడు బిల్లుల విషయంలో కేంద్రం ఎప్పుడూ ఓపెన్గా చర్చించడానికి సిద్ధంగా ఉంది ఎప్పుడైనా జీవన్ రెడ్డి గారు ఏ విషయం మీదైనా ఓపెన్గా చర్చించడానికి మేము కూడా ఇక్కడ అందరం సిద్ధంగా ఉన్నాం అంతేగాని అనవసరంగా ఇటువంటి విషయాలను ఒక అసాంఘికమైనటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు మరి వారు అటువంటి వాటిని మద్దతు ఇవ్వడం వల్ల రైతులను ఈ వ్యవసాయ సంబంధించిన బిల్లుల మీద అపోహలు కల్పించి వాళ్ళకి అభద్రతా భావం పెంచి వాళ్ళను మరి రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేయడం భావ్యం కాదు ఇకనైనా అర్థం చేసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను భారత్ మాతాకి జై.